डियर स्टूडेंट्स ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం కాకతీయుల యొక్క పరిపాలనా విధానాన్ని గురించి అధ్యయనం చేద్దాం। పరిపాలనా విధానం వీళ్ళ పరిపాలనా విధానం గురించి గత పాఠంలో కొద్దిగా అధ్యయనం చేయడం జరిగింది। మిగతా విషయం ఏంటంటే వీళ్ళు వ్యాపార రంగం మీద ఎలాంటి పన్నులు విధించారు। ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా కూడా వ్యాపార రంగం మీద ఆధారపడి ఉంటది। అప్పుడు రాజ్య ఆర్థిక పరిస్థితులు కూడా అలాగే ఉండే కాబట్టి కాకతీయులైనటువంటి వాళ్ళు వ్యాపార విషయంలో ఎలాంటి ఆ పన్నులు విధించే వాళ్ళంటే ఒక ముఖ్యమైన విషయం ఏందంటే కాకతీయుల పరిపాలనా కాలంలో పన్నుల భారం అనేటటువంటిది ప్రజల మీద ఎక్కువగా ఉండేదని మనకి చారిత్రక రచన ద్వారా తెలుస్తుంది। ఓకేనా కాకతీయుల పరిపాలనా కాలంలో పన్నుల భారం అనేటటువంటిది ఎక్కువగా ఉన్నది। ఇంకో ముఖ్యమైన విషయం ఏందంటే పండిన పంటలో 1/6 వంతు అనేటటువంటిది ఆనాడు ఎక్కువగా రైతుల మీద విధించే వాళ్ళని తెలుస్తుంది। అదే విధంగా వీళ్ళు పచ్చిక పైన మీద అంటే కాకతీయుల పరిపాలన కాలంలో వ్యాపార రంగాల్లో ఎలాంటి పన్నులు విధించే వాళ్ళంటే పచ్చిక పైన అంటే పచ్చిగడ్డి మీద వేసేటటువంటి పన్నుని ఏమంటారంటే పుల్లరి అనే పేరుతో పిలిచేవాళ్ళు పుల్లరి। అదే విధంగా ఇంటిపైన వేసే పన్నుని ఏమంటారంటే ఇల్లరి అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు ఇల్లరి। అదే విధంగా ఉప్పుపైన వేసేటటువంటి పన్నుని ఏమని పిలిచేవాళ్ళంటే ఉప్పుపైన అడ్డుకట్టు పన్ను అడ్డుపట్టు పన్ను అనేటటువంటి అడ్డుపట్టు పన్ను అనేటటువంటి పన్ను విధించేవాళ్ళు అడ్డుపట్టు పన్ను। అదే విధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏందంటే ధాన్య రూపంలో ఉదాహరణకి ఇంకో విషయం ఏందంటే మెట్ట భూముల మీద వేసేటటువంటి భూములను మెట్ట భూముల పైన వేసేటటువంటి భూములను ఏమని పిలిచేవాళ్ళంటే అరి అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు అరి అనేటటువంటి పేరుతో మెట్ట భూముల మీద పన్ను విధించేవాళ్ళు। నెక్స్ట్ విషయం ఏంటంటే ధాన్య రూపంలో చెల్లించేటటువంటి పన్నుని పిలిచేవాళ్ళు పుట్టు హండి అనే పేరుతో పిలిచేవాళ్ళు ధాన్య రూపంలో పిలిచేటటువంటి పన్ను పుట్టు పండి లేదా పుట్టు కొలుచుట అనే పేరుతో పిలిచేవాళ్ళు పుట్టుకొలుచుట అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు। అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ధన రూపంలో చెల్లించేటటువంటి పన్నుని ప్రత్యేకంగా ఇగో ఈ పేరుతో ధన రూపంలో కొలిచేటటువంటి పన్నుని అర్థమైందండి ధన రూపంలో చెల్లించే పన్నునేమో పుట్టుహండి అంటారు ధాన్య రూపంలో చెల్లించేటటువంటి పన్నునేమో పుట్టుకొలుచుట అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు। ఇంకోటి వీళ్ళ కాలంలో ప్రత్యేకంగా నిర్ణీతమైనటువంటి భూమిలో పండిన పంటల్ని ఏమని పిలిచేవాళ్ళు కాకతీయుల పరిపాలన కాలంలో నిర్ణీత భూమిలో పండేటటువంటి పంటని ఏమని పిలిచేవాళ్ళంటే ఆ పండిన పంటని ఏమని పిలిచేవాళ్ళంటే సిద్దాయం అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు సిద్దాయం అనే పేరుతో పిలిచేవాళ్ళు। పన్నులు వసూలు చేయటానికి కొలుకాండ్రు అనేటటువంటి అధికారులు ఉండేవాళ్ళు। ఓకేనండి కాకతీయుల పరిపాలన కాలంలో పన్నులు వసూలు చేసే అధికారిని ఏమని పిలిచేవాళ్ళంటే కొలుకాండ్రు అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు। పన్ను కట్టాల్సినటువంటి రైతులని ఏమని పిలిచేవాళ్ళంటే హరిదాతలు అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు అదేవిధంగా బిచ్చపాల పైన వేశ్యల పైన వేసేటటువంటి పన్నుని ఘనకాచార పన్ను అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు। అదేవిధంగా ఎడ్ల బండ్ల పైన మీద కూడా వీళ్ళ కాలంలో పన్నులు వేసేవాళ్ళు ఎడ్ల బండ్ల పైన వేసేటటువంటి పన్నుని ఏమని పిలిచేవాళ్ళంటే పెరిక పన్ను అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు ఎడ్ల బండ్ల పైన వేసేటటువంటి పన్ను పెరిక పన్ను అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు। అదేవిధంగా పన్నులు వసూలు చేసేందుకు ప్రత్యేకమైన స్థలాలు ఉండేవి ఆ స్థలాలను ఏమని పిలిచేవాళ్ళంటే ఘట్టాలనే పేరుతో పిలిచేవాళ్ళు। కాకతీయుల పరిపాలనా కాలంలో పన్నులు వసూలు చేసేటటువంటి స్థలాన్ని ఘట్టాలనే పేరుతో పిలిచేవాళ్ళు ఎడ్ల బండ్ల పైన వేసే పన్నును పెరిక పన్ను అనే పేరుతో పిలిచేవాళ్ళు। అదేవిధంగా నిర్ణీత భూమిలో పండినటువంటి పంటని సిద్దాయం అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు అదేవిధంగా ధాన్య రూపంలో చెల్లించేటటువంటి పన్నుని పుట్టుకొలుచుట అని పిలిచేవాళ్ళు ధన రూపంలో వసూలు చేసే పన్నుని పుట్టు హండి అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు ఇలా రకరకాల పదాలు మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి। ఇంకో విషయం ఏంటంటే పన్నులు ఇవే కాకుండా ఆ రోజుల్లో చక్రవర్తులు ప్రజల దగ్గర నుంచి ఇంకా కొన్ని రకాలైనటువంటి పన్నులు వసూలు చేసేవాళ్ళు అది ఎలా అంటే దర్శనం అనే పన్నుని వసూలు చేసేవాళ్ళు। ఈ దర్శనం అనే పన్నుని ఎందుకు వసూలు చేసేవాళ్ళు ఏ సమయంలో వసూలు చేసేవాళ్ళు అంటే రైతులు వాళ్ళ సమస్యలని కానీ
లేకపోతే రాజుని చూడ రాజు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి గాని లేదా రాజుని చూసి చూడటానికి గాని వెళ్ళినప్పుడు తొలిసారిగా ఆయన దర్శించుకోవటానికి వెళ్ళినప్పుడు వేసేటటువంటి పన్నుని ఏమని పిలిచేవాళ్ళు అంటే దర్శనం అనే పన్ను పేరుతో పిలిచేవాళ్ళు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రైతులు రాజును దర్శించుకోవటానికి వెళ్ళినప్పుడు వేసేటటువంటి పన్నుని దర్శనం పన్ను అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. రెండోది అప్పనం. అప్పనం అనే పన్ను ఎందుకు వేసేవాళ్ళంటే అకారణంగా ఏదన్నా చేయకూడని పని చేసినప్పుడు, అకారణంగా ఏదన్నా పని చేయకూడని పని చేసినప్పుడు వేసేటటువంటి పన్నుని దాన్ని ప్రత్యేకంగా అప్పనం అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. అదేవిధంగా ఉపకృతి అనేటటువంటి పన్ను. ఉపకృతి, ఉపకృతి అంటే రాజ ఉద్యోగులు అంటే యువరాజులు ప్రజల మీద విధించేటటువంటి పన్నులు లేదా యువరాజులకి ప్రజలు చెల్లించేటటువంటి పన్నుని ఏమంటారంటే ఉపకృతి అనే పేరుతో పిలిచేవాళ్ళు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇతర పన్నులతో కాక వ్యవసాయ పన్నులు, ఇంటి పన్నులు, పచ్చికపై పన్నులు ఇవన్నీ కాకుండా రైతుల మీద కానీ ప్రజల మీద కానీ ఆనాడు చక్రవర్తులు వేసేటటువంటి పన్నులు ప్రధానమైన పన్నులు మూడు ఉన్నాయి. ఒకటి దర్శనం అనే పన్ను. ఏంటంటే రాజుని రైతులు దర్శించుకున్నప్పుడు వేసేటటువంటి పన్నుని దర్శనం అనే పేరుతో పిలిచేవాళ్ళు. అదేవిధంగా ప్రత్యేకంగా అప్పనం అనే పన్ను, ఏదన్నా అకారణంగా వేసేటటువంటి పన్నుని అప్పనం అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఉపకృతి అంటే రాజ ఉద్యోగులు యువరాజులపైన వేసే పన్నును ఉపకృతి అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. మరి ఈ పన్నులు కాకుండా వీళ్ళ పరిపాలనా కాలంలో దేశీయ విదేశీ వాణిజ్యం అనేటటువంటి ఎలా ఉండేదంటే, ఆ రోజుల్లో ప్రత్యేకంగా ఈ వీళ్ళ పరిపాలనా కాలంలో దేశీయ విదేశీ వ్యాపారం ఎలా ఉండేదని చెప్పి ప్రత్యేకంగా తెలియజేసేటటువంటి పుస్తకం ఒకటి ఉన్నది. అదేంటంటే